అయితే శివకేశవుల్ని ఎప్పుడు కూడా వేరు చేసి చూడకూడదు అంటారు. మీరు కూడా ఇందాక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఆ శ్లోకం గురించి చాలా సవివరంగా వివరిస్తూ శివుడి గురించి, పార్వతీ గురించి కూడా, పార్వతీదేవి గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే ఒక్కసారి మీకు ఇష్టమైన శివుడి కీర్తన కానీ శ్లోకం కానీ ఏదైనా మా ప్రేక్షకుల కోసం చెప్తారా అమ్మా? కీర్తనలు రావురా నాకు. జనరల్గా మీకు ఇష్టమైన సంకీర్తనలు ఎలాంటివి ఎక్కువ వింటూ ఇష్టమే నాకు నామ సంకీర్తన. ఎందుకంటే ఈ కలియుగంలోనే కలవు కేశవ కీర్తన, కీర్తన ఒక్కటే మనల్ని మోక్షస్థితికి తీసుకెళ్లగలుగుతుంది. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు అన్నీ కూడా ఇప్పుడు పెద్దగా ఫలించవు. ఆ యజ్ఞయాగాలు చేసేటటువంటి ఆ ఓపికలు, తీరికలు, ఆ చిత్తశుద్ధి, భాండశుద్ధి, పాకశుద్ధి, మనం పెట్టే పదార్థాల శుద్ధి దొరకడంలా ఇప్పుడు. అందుకని అవి ఫలించవని తెలుసు మనకున్నటువంటి శారీరక స్థితిగతులను బట్టి. కానీ అందుకని సూక్ష్మంగా ఇచ్చేశాడు మనకు. చాలా తరించగోరినటువంటి వాళ్ళకి చాలా సూక్ష్మ పద్ధతులు ఇచ్చారు మనకి ఇప్పుడున్నటువంటి యుగం పురుషులకి. అదే కేశ నామ సంకీర్తన. అందుకని నేను ఏమంటాడు, కలియుగంలో నేను వైకుంఠంలోనూ ఉండను, యోగుల హృదయాలలోనూ ఉండను, ఎక్కడ నా నామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఉంటానన్నాడుగా. అందుకని అన్ని కీర్తనలు ఇష్టమే సంగీతం. అందులో నేను కదా తన్మయత్వాన్ని పొందగలిగి ఆ కాసేపు కూడా అన్నీ మర్చిపోయి మోక్షస్థితికి వెళ్ళగలిగినటువంటి శక్తి సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి, లలిత కళలకి ఉంది. అందుకే మనకు అంత ప్రాధాన్యత లలిత కళలకి. అందుకని కీర్తనలు రావు కానీ వందే శంభుమాపతి సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వహ్ని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం, హస్తేకురంగం గిరిమధ్యరంగం, శృంగారితాంగం గిరిజానుషంగం, మూర్ధేందుగంగం మదనాంగభంగం, శ్రీశైలలింగం శిరసాన్నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. ఎంత చక్కగా చెప్పారమ్మా శ్లోకం. మామూలుగా మీ వాయిసే చాలా బాగుంటది, శ్లోకం వినడం ఇంకా చాలా బాగా అనిపించిందమ్మా. అంత గొప్ప ఇదేం లేదు, ఏదో చిన్నప్పుడు నాన్నగారు చదువుతూ ఉంటే నేర్చుకునేవి ఇవన్నీ మేము. అమ్మ మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారమ్మా, ఇంతకు ముందు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, నేను పెద్దగా చదువుకోలేదమ్మా కానీ మా గురువుగారి దయ వల్ల, ఆయన ఆజ్ఞ వల్ల ఇలా వచ్చింది. ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు? ఎస్ఎస్ఎల్సి అంటారు 11వ తరగతి, జిల్లా పరిషత్ హై స్కూల్, ఓకే, నూజుబడి దగ్గర ముసునూరు అనే ఒక గ్రామం. చారిత్రాత్మకమైనటువంటి గ్రామం అది. ముసునూరు ప్రోలయ కాపాయ నాయకులు 13వ శతాబ్దంలో దక్షిణాపథాన్ని పరిపాలించినటువంటి ముసునూరు నాయకుల యొక్క వంశంతో మాకు సంబంధాలు ఉన్నాయి. మా గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించి ఆ కాలంలో తురుష్కులను వెళ్ళగొట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి వాళ్ళ మీద చేసి పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తులమ్మ. వారు కట్టిన దేవాలయమే మా గ్రామంలో ఉంది. అప్పుడప్పుడు అంటుంటాను ఆ ధూళి కణం ఏదో మిమ్మల్ని పట్టేసుకుని పట్టింది అంటుంటారు. అలాంటి గ్రామం మాది. 11వ తరగతి చదువుకున్నాను. అయితే అమ్మ ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుందమ్మా? డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీడే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు కొంచెం మార్పు వచ్చిందమ్మా. ఉదయం మామూలుగానే 6:30 7 అట్లా అవుతుంది. ఎందుకంటే రాత్రిపూట అంతగా పెద్ద సౌండ్ స్లీప్ ఉండడంలా కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంచెం మార్పును, కొంచెం జ్ఞప్తికి మెమరీ లాస్, కొంచెం పూర్వపై అన్నీ గుర్తుంటాయి, ఇప్పటికిప్పుడే కొన్ని గుర్తుండవు, పేర్లు మర్చిపోతున్నా, చూడగానే కొంతమంది వ్యక్తులను గుర్తుపట్టలేకపోవటం, ఇవన్నీ కొంచెం తేడాలు వచ్చేసాయి. వయసు పెరుగుతోంది కదా, అందుకని ఇప్పుడు ప్రొద్దున్నే లేస్తాను. మార్నింగ్ నాకు మా టీవీలో వచ్చి రాధాకృష్ణ అలాంటివి చూస్తాను ప్రొద్దున్నే. ఆ తర్వాత ఇక మామూలుగా నిత్యం అగ్నిహోత్రం హోమం చేసుకుంటాను, దీపం వెలిగించుకుంటాను. కార్యక్రమాలు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి రావడం, ధర్మపురి క్షేత్రానికి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి చేరుకోవడం, ఒక్కొక్క రోజు రాత్రి కూడా అక్కడ ఉంటాను ఉండాలనిపిస్తే. అక్కడే నిద్ర చేస్తారా? అక్కడే. అలా అలా ఉంటూ నా జీవితాన్ని ఇలా ఎక్కువగా ఈ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళడం,
మరీ ఇంపార్టెంట్ అనుకుంటే ఇంక తప్పనిసరి వెళుతున్నాను, కానీ చాలామంది పాపం ఆహ్వానిస్తుంటే రాలేనమ్మా దయచేసి ఏమి అనుకోకండి, దూర ప్రయాణాలు చేస్తే నాకు భోజనం ఎక్కడ తిన్నా నాకు అంతగా సరిపట్టాలి, ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందే, బయట ఎక్కడ తిన్నా నాకు ఇంతకు ముందులా సరిపట్టల్లా, కొంచెం హెల్త్లో తేడా వచ్చిందమ్మా, అందుకని సున్నితంగా నన్ను అర్థం చేసుకోండమ్మా అని కొంచెం చెప్పటం వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అయితే అమ్మ, చాలామంది మనం ఇదివరకు చేసిన వీడియో కింద కమెంట్స్ చూసినట్లయితే ధర్మపురి క్షేత్రాన్ని కూడా చూపెట్టమని, మీ ఆధ్వర్యంలో ధర్మపురి క్షేత్రం విశిష్టత గురించి, అక్కడ కొలువైన అమ్మవారి గురించి తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నారమ్మ. త్వరలో మీరు మీ సమయాన్ని కేటాయించినప్పుడు ఒకసారి మనం ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని, అక్కడ ఆ మహిమలు, అక్కడ గోశాల కూడా ఉందమ్మ. సో దాని మీద కూడా మనం మాట్లాడి ఒక వీడియో చేయాలి, చాలామందికి అది చూపించాలని అనుకుంటున్నాను. తప్పకుండా తల్లి, ఆ తల్లే నాకు సర్వస్వం అయిపోయింది ఇప్పుడు. తప్పకుండా తప్పకుండా అమ్మా, మీరు ఎప్పుడంటే అప్పుడు నాకు కాస్త ముందుగా తెలియచేయండి, నేను తప్పకుండా చేస్తాను. అయోధ్యలో శిలాన్యాసం చేశారు, దర్శించుకున్నారు, ఎలా ఉందమ్మా ఇప్పుడు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అద్భుతమైనటువంటి సంఘటన, అనిర్వీచనీయమైనటువంటి ఆనందం, గొప్ప అనుభూతికి లోనయ్యానమ్మా, చాలా బాగుంది. ప్రత్యక్ష సాక్షులమ్మా మీరు, అది చూశాను ఇది చూశాను. మీరు అయోధ్య నుంచి వచ్చిన తర్వాత కవితకతో మాట్లాడినప్పుడు కూడా బాగా ఎమోషనల్ ఉండే, అప్పుడు బాగా ఏడ్ చేశారు. మర్చిపోయాను, కవిత వచ్చి తీసుకుంది కదా నా దగ్గర. కరెక్ట్. అయోధ్య నుంచి రాగానే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా బాగా ఆ ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. కొన్ని దృశ్యాలు చూసి కొంచెం ఇదే, ఆ ఫేజ్ అంతా కూడా మీరు చాలా రోజులు బయటపడ్డట్టు లేరు అసలు. నిజం. అమ్మ, బాలరాముడి ప్రతిష్టాపన జరిగిపోయింది, రామరాజ్యం రావాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. సో రామరాజ్య స్థాపన జరగాలి అంటే మళ్ళీ ముందులాగా రామరాజ్యంలో ప్రజలు ఎలా సుభిక్షంగా జీవించారో అలా ఇప్పుడు జీవించాలి అంటే మనందరిలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారమ్మా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీని అర్థం తెలుసా? విష్ణు సహస్రనామంలో వస్తుంది ఇది, పార్వతికి పరమేశ్వరుడు చెప్పింది ఈశ్వరు వాచ. అంటే మనకున్నటువంటి అది కలియుగం కదమ్మా, అలసత్వం చెంది ఉంటాం, అష్టోత్తరం చెప్పడమే కష్టం, సహస్రనామాలు చెప్పాలంటే ఇంకా కష్టం కదా, అంతసేపు కూర్చోలేం కదా. అందుకని ఈ ఒక్కటి చెప్పేసుకుంటే ఈజీ అయిపోతుంది, మనకు ఒక సులభ మార్గాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. విష్ణు సహస్రనామం మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా సహస్రనామాలు చదవకుండా ఎంత ఈజీ పద్ధతి ఇచ్చాడు. ఎందుకంటే మనం అలసత్వం, ఉగ్రరోగ సంకలితులైనటువంటి వాళ్ళు ఉంటారనేది కలియుగంలో భాగవతం ప్రకారంగా వచ్చింది. నిజంగానే అలాగే ఉంటున్నాం కూడా మనం. అవునమ్మా, చిన్నప్పుడే మోకాళ్ళ నొప్పిలో స్టూలు లేకుండా ఇప్పుడు పూజలో కూర్చోలేకపోతున్నాం. అందుకని పార్వతీదేవికి చెప్తాడు, రామ 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 అని 3 సార్లు పలికితే సహస్రనామాలకి సమానమైపోతుంది అని. అది ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎలా ఒప్పుకుంటారు? ఎలా 3 సార్లు రామ అంటే 1000కి ఎట్లా ఈక్వల్ అవుతుంది? అవ్వదు కదా. చాలామందికి ఉన్న డౌట్ ఇది, డౌట్ ఇది. అందుకని ఆనాడే పరమశివుడు, అందులో రాముడునేమో శివుడు ఆరాధిస్తాడు, శివుడునేమో రాముడు ఆరాధిస్తాడు, ఆయన కోదండానేమో ఈయన ధరిస్తాడు నుదుటి మీద, ఆయన యొక్క త్రిశూలానేమో ఈయన ధరిస్తాడు, ఇద్దరు ధరిస్తూ ఒకరికొకరు ఆరాధించుకుంటారు. ఆయన మ్యాథమెటికల్ థీరీలో చెప్పాడు పరమశివుడు, ఎలా అంటే అమంతరం అక్షరం నాస్తి. అంటే మనదైనటువంటి సంస్కృత భాషలో మంత్రం లేని అక్షరమే లేదట, ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉన్నది. కాబట్టి ఆ మంత్రశక్తిని వెలికి తీసే మంత్ర ద్రష్ట దొరకాలి. అలా దొరికితేనే కదా మరి రాముడికి ఓం నమో నారాయణలో నుంచి రానే బీజాక్షరాన్ని, ఓం నమశివాయలో మానే బీజాక్షరాన్ని కలిపి పెడితేనే కదా తారక మంత్రం అయింది రామ. అలాంటి మంత్రద్రష్టలు ఎవరో విశిష్ట విశ్వామిత్రులు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం. మనకున్నటువంటి ఈ వృక్షాలలో ఔషధాలు లేనటువంటి వృక్షాలే లేవు, గడ్డి పరకలో కూడా ఔషధాలు ఉన్నాయి. అటువంటి ఔషధాలను వెలికి తీసే వైద్యుడు దొరకాలి. అసలు ప్రథమ వైద్యుడు మనకు పరమశివుడే.
ఇకపోతే అయోగ్యో పురుషో నాస్తి, ప్రతి మనిషిలో కూడా, అక్కడ పురుషుడు స్త్రీ అని కాదు, ప్రతి మనిషిలో కూడా యోగ్యత ఉన్నది, టాలెంట్ ఉన్నది, సృజనాత్మకత ఉన్నది, దానిని వెలికి తీసి గురువు దొరకడమే దుర్లభము అని చెప్పినటువంటి అర్థం ఈ ఈ నేను చెప్పినటువంటి దీనికి. అట్లా ఈ రామ అనేటువంటి తారక మంత్రం ఏదైతే ఈ బీజాక్షరాలు కలిపి పెట్టారో దీనికి ఏమి చెప్పాడంటే ఆయన, యా రా లా వా సాలో రా అనే అక్షరం ఎన్నో స్థానంలో ఉంది, రెండో స్థానంలో ఉంది. పాప బాబ మా అనే అక్షరం ఎన్నో స్థానంలో ఉంది, ఐదో స్థానంలో ఉంది. రెండు ఇంటూ ఐదు ఇజ్ ఈక్వల్ టు ఏమైంది, టెన్ ఇంటూ ఓ ఇంటూ పది. ఇంకో రెండో రామ ఉంది కదా, రామ ఇంటూ రామ ఇజ్ ఈక్వల్ టు 100. ఇంకో మూడో రామ ఉంది కదా, 100 ఇంటూ 10 ఇజ్ ఈక్వల్ టు 1000. సహస్రనామ స్తత్తుల్యం రామనామ వరాన, రాముడు యొక్క నామాన్ని చెబితేనే వికసించే వదనం కలిగిన ఓ పార్వతి, ఆవిడ ఆయన పేరు తెలిస్తేనే ఆవిడ మనసంతా వికసించేసి చిరునవ్వుతో పార్వతీదేవి పులకిస్తుందట. అలా పులకరించేటటువంటి వదనం కలిగినటువంటి ఓ పార్వతి ఇదిగో ఇలా చెప్పుకోమను కలియుగంలో. మూడు సార్లు స్తోత్రం చెప్పేసుకుంటే సహస్రనామాలకి సమానం అయిపోతుంది అని చెప్పాడు. ఈజీ మెథడ్ ఇచ్చారు మనకి, అంటే ఇప్పుడు రాయితీలు ఇస్తారు చూడు, సబ్సిడీలు. అలా మనకి కలియుగంలో మనలాంటి అలసత్వం కలిగిన వాళ్ళకి సబ్సిడీ ఇచ్చారనమాట, ఇది చెప్పుకోండి చాలరా పొండని. అలాంటి రామచంద్రుడి యొక్క ప్రతిష్ట అయింది. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి ఇక్కడికి వస్తున్నా. నిజమే, చక్కని ప్రశ్న వేశావు. ఇప్పటి వరకు మనం అయోధ్యలో ప్రపంచానికి హృదయస్థానంలో ఉంది మన భారతదేశం. భారతదేశంలో హృదయస్థానంలో ఉంది అయోధ్య. యుద్ధం లేనటువంటిది, సంఘర్షణ లేనటువంటిది. మన గుండె కూడా ఎప్పుడు సంఘర్షణకు లోనవుతుంది, హృదయం డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవడమే కాకుండా ఈ ఏదైనా సంభవిస్తే కూడా ఇక్కడి నుంచి మనం ఆయాసపడుతూ ఉంటాం, గుండె కొట్టుకుంటుంది. అటువంటి సంఘర్షణకు లోనైనటువంటి మందిరంలో ఆ సంఘర్షణలన్నీ తీసేసి ఆ హృదయస్థానంలో ధర్మాన్ని ప్రతిష్టాపన చేసుకున్నాం. రాముడనిచ్చిన విగ్రహాన్ని కాదు మనం పెట్టింది అక్కడ, ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకున్నాం ఆఫ్టర్ 500 ఇయర్స్. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి, ధర్మ మార్గంలో నడుచుకోవాలి. ధర్మ మార్గంలో నడవాలంటే ఏం చేయాలి, మనలో ఉన్న బ్రహ్మాండంలో అంత ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి పంచభూతాలతో మనలో ఉన్న పంచభూతాలని శృతి కలుపుకుని ఆ పంచభూతాలకి విఘాతం కలగకుండా వాటిని దోషపూరితమైనటువంటిది పనులు మనం చేయకుండా వాటిని కాపాడుకుంటూ మనల్ని మనం సంరక్షించుకోవాలి అంతే కదా. భలే చెప్పారమ్మా, ఎందుకంటే మీకు ఆధ్యాత్మికం ఒక కన్ను అయితే భారతదేశం ఇంకో కన్నమ్మా. కరెక్టే, అందుకే భారతీయం అనేది మీ ఇంటి పేరు అయ్యింది. అవునమ్మా. అయితే ఈ పంచభూతాలని కాపాడుకునే ప్రాసెస్లో యువతరం కానీ మనుష్య చాలా మంది విఫలమయ్యారనే చెప్పాలమ్మా. అందరం విఫలమయ్యారు. యువతరం ఏంటి, పెద్దవాళ్ళు పడేయకండి, అందరం 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 మన నదులని నీట్గా పెట్టుకుందాం, మన సముద్ర తీరాలని జాగ్రత్త పరుచుకుందాం, మన నీటిని కాపాడుకుందాం అని చెప్పి నాయకులు పిలుపునిచ్చి, లేదు అంటే నెలలో ఒక కార్యక్రమము, సంవత్సరానికి ఒక కార్యక్రమం లాంటి ఫోటో దిగేసినప్పుడే కాపాడుకుంటున్నాం తప్ప స్వతహాగా ఎంతమంది పంచభూతాలని కాపాడుకునే దాంట్లో ముందడుగు వేస్తూ ఉన్నారు, ఎలాంటి మార్పు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? నువ్వు గుర్తు చేసావు కాబట్టి చెప్తాను. ఒకసారి అడ్డతీగలు వెళ్ళాను, ఏజెన్సీ ఏరియా అంటారు ఈస్ట్ గోదావరిలో, అక్కడ అద్భుతమైన ఒక జలపాతం వస్తున్నాయి, చాలా బాగుంది ప్రకృతి అంతా అంతా. అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా చక్కగా ట్రైబల్స్ అనమాట, వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తూ అడవి తల్లిని ప్రేమిస్తూ ఉంటారు. అక్కడి నుంచి నేను వస్తున్నా, నన్ను ఎందుకో పిలిచారు అక్కడికి వెళ్ళా. వస్తూ ఉంటా ఆ జలపాతం దగ్గర, అప్పుడు కార్తీక మాసం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేసి ఆ ప్లాస్టిక్ గ్లాసులు అక్కడ పారేసి ఏది ఉంటాయి కదా ఏదో తాగుబోతు సీసాలు, అవన్నీ చందరవిందరగా పడేసి నానా గందరగోళం చేసి కారు ఆపి దిగి దెబ్బలాడొచ్చా. ఇదేనా మీరు చదువుకున్న బుద్ధి లేని విధంగా ఈ ప్రకృతిని కూడా ఇలా పాడు చేస్తారా మీరు? ఇంత అందమైన జలపాతం దగ్గర దాన్ని చూసి కళ్ళతో ఆస్వాదించాలి, కానీ ఇక్కడ తాగుడేమిటి, ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లు పడేటువంటి, ఇక్కడ భోజనాలు చేసి పాడు చేయటం ఏమిటని. ఇప్పటికీ కూడా అవుట్స్కర్ట్స్లో కానీ ఎక్కడైనా కొంచెం ఖాళీ ప్లేస్ కనిపిస్తే కూడా
చాలామంది రోడ్ల పైన కూర్చొని అలానే తాగి ఎక్కడవక్కడ పడేసే వెళుతున్నారమ్మ. చాలా వరకు పల్లెటూర్లలో కూడా బయట, ఊరి బయట ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఎంత చెప్పినా వినడం లేదమ్మా ప్రజలకి తలకి. ఇక్కడ అదేమిటంటే టెంపుల్కి వచ్చినప్పుడు కూడా మనం ఎవరైనా చెప్తే మీరెవరు చెప్పడానికి అన్నట్టుగా చూస్తున్నారు అందరినీ. ఎవరు దాన్ని స్వీకరించే స్థితిలో లేదు. అదే జపాన్, జర్మనీ కొన్ని కొన్ని మన దేశాలకు వెళితే పోయేస్తుంటారు, కానీ అక్కడ ఎంత చిన్న తగరం కూడా చేతిలో పెట్టుకుంటాడు, ట్రాష్ క్యాన్లో వేయకుండా ఉండదు. వాళ్ళు ఒక ఒక పేపర్, టిష్యూ పేపర్ తయారు చేయాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? వాళ్ళు చెట్లు నరికేసుకోరు. మరి ఇంతగా చెప్పుకుంటున్నాం గొప్ప గొప్ప కబుర్లు ఉద్యోగాలు చేశారు, మరి అది ఎందుకు నేర్చుకోవడం లేదు మనం? ఇప్పుడు పంచభూతాలను అన్నావు కాబట్టి మనం ప్రతిరోజు భగవంతుడికి చేసేది పంచోపచార పూజ. ఆ పంచోపచార పూజలో ఏం చేసిన పృథ్వీతత్వాత్మిక ఏ నమః, ఈ పృథ్వీతత్వానికి ఈ నేల తల్లికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడ గంధం రాస్తున్నాం. గంధం ఈ భూమికి సంకేతం, వాసనకి సంకేతం గంధం. తర్వాత ఏం చేస్తాం, వహిని తత్వాత్మిక ఏ నమః, దీపం తేజస్సుకి, సూర్యుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పెడుతున్నాం. వాయు తత్వాత్మిక ఏ నమః అంటూ ధూపం, ధూపం కృతజ్ఞతలు చెప్పుకోవడానికే కదా. ఆకాశ తత్వాత్మిక ఏ నమః, పుష్పం సమర్పయామి అంటున్నాం కదా. ఆ తర్వాత అమృత తత్వాత్మిక నైవేద్యం సమర్పయామి. ఈ పంచభూతాలకి కృతజ్ఞత పూర్వకంగా నమస్కారం చేసుకుని అవి వెలిగించి, ఈ పంచభూతాలతో నేను ఎప్పుడు ఇలా శృతి కలుపుకుంటూ నాలో ఉన్న పంచభూతాలు, గంధం అనగానే వాసన చూస్తాం, ముక్కు మన ఇంద్రియాలే కదా, అవును, కళ్ళు తేజస్సును చూసి కళ్ళు ఆనందపడుతున్నాయి దీపాన్ని చూసి, మంచి సంగీతం ఉంటే చెవులు ఆనందపడుతున్నాయి, మంచి నైవేద్యం స్వీకరిస్తే నాలుగు తృప్తి పడుతోంది, ఉత్పత్తి తెలిస్తే మన ముక్కులు ఆఘ్రాణిస్తున్నాయి, ఇవన్నీ పరితృప్తి చెందుతున్నాక ఆయన కోసం మనం పెట్టింది, మన కోసం కదా. వీటికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత వీటికి విఘాతం కలిగిస్తే ఈ పంచభూతాలు మనల్ని క్షమిస్తాయా? ఈ ధరిత్రి మనల్ని క్షమిస్తుందా? అందుకే కదా ఋతుపవనాలు గతులు తప్పుతున్నాయి. వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, నువ్వు చూస్తున్నావు కదా గత కొన్ని సంవత్సరాలుగా మనకి తుఫాన్లే తప్ప వర్షాలు ఎక్కడ పడుతున్నాయి? మామూలు సాధారణ వర్షాలు ఎక్కడ పడుతున్నాయిరా? ఆ తుఫాన్లు వస్తే కూడా వాటికి కూడా ముద్దు పేర్లు పెట్టుకుంటూ చక్కగా మంచి పేర్లు కూడా చాలా బాగా పెట్టుకుంటున్నాం కదా మనం, అవి చూస్తున్నాం కాబట్టి. ఇవన్నీ ఈ గ్లోబల్ వార్మింగ్ అని హెచ్చరిస్తూ ఉంటే దానికి నివారణ ఏం ఆలోచిస్తున్నావు? నివారణ అంటే ఫస్ట్ మనం పంచభూతాలని గౌరవించి మన ఎన్వైరన్మెంట్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడ ఆలోచిస్తున్నావు? దాని మీద రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కకు తోసేస్తున్నాం కదా. ఆఖరికి ఉత్తరాఖండ్కి వెళ్ళి అక్కడ కూడా పెట్టకూడని ఫ్యాక్టరీలు పెడితేనే కదా అప్పుడు మంచి తుఫాన్లు వచ్చి అన్నీ కొట్టుకుపోయాయి. ఎంత గమ్మత్తైనటువంటి విషయం. ఒక్క ఆ శివలింగం మీద మాత్రం ఆ మారేడు దళం చెక్కు చెదరకుండా అట్లాగే ఉంది, చూసాం మనం. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ పంచభూతాలకి నువ్వన్నట్టుగా అది ఎవరో చెప్పనక్కర్లా, ప్రభుత్వాలన్నీ వెచ్చని నీ కామన్ సెన్స్తో ఉపయోగించుకో. చిన్నప్పుడు మాకు మా నాన్నమ్మ ఉండేది, చిన్న నాయనమ్మ, అంటే మంచినీళ్ళు ముంచుకునే దగ్గర నుంచి పొదుపు ఉండాలిరా అనేది. నువ్వు ఎంత తాగాలి అంతే ముంచుకో. ఇప్పుడు మనం ఇంత తీసుకుని అంత పారేస్తున్నాం. ఇప్పుడు పార్టీలకి ఫంక్షన్లకు వెళితే బాటిల్స్ ఇస్తున్నారమ్మా, ఇంత సిప్ చేయటం అక్కడ పారేయటం, వేల బాటిల్స్ పడేసి ఉంటున్నాయి. నీటిని గౌరవిస్తున్నావా? ఆహారాన్ని గౌరవిస్తున్నావు? ఎంత అన్నం పారేస్తున్నావు? నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు ఈ పాయింట్ గుర్తుచేయాలమ్మ, మీరు హాఫ్ బాటిల్ వాటర్ తాగిన తర్వాత రిటర్న్ ఒక నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ బాటిల్ తీసుకొని తాగి వెళ్ళారు. నేనంతే ఇలా వేస్ట్ చేస్తే మళ్ళీ అది పడేస్తారు కదా, తాగితే తెచ్చుకుంటాను వచ్చేటప్పుడు, మిగతా తాగేసేయడం నాకు ఇష్టం లేదు అన్నారు. నాకు అది గుర్తొచ్చిందమ్మ. ఇప్పుడు చిన్నప్పుడు మాకు నేర్పారు అవి. మరి ఇవన్నీ ప్రకృతికి మన నాశనం చేయటం కాదు, నేషన్కి నష్టం కాదు. ఇది నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు మన్నిశ్రీ పుల్లారెడ్డి గారు, మేమందరం లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్ళాం, ప్రతి చోట చెప్తాం, మళ్ళీ నీకు చెప్తున్నాం. ఆయన ఏం నాలుగో తరగతి చదువుకున్నారు. ఆయన రూమ్స్ ఇస్తారు కదా, అందరూ లేటుగా వస్తున్నారు రూమ్స్, మళ్ళీ కోచ్ ఎక్కేయాలి, మేము తొందరగా వెళ్ళాలి కదా మీటింగ్స్కి వెళ్ళాలి. ఉంటే ఆయన లోపల నుంచి రావటం త్వరగా, రండి పుల్లారెడ్డి గారు మనం బిల్లు కడుతున్నాం కదా హోటల్కి, మీరెందుకు తొందరగా రండి వచ్చేద్దామని కంగారు పెడుతుంటే ఆయన ఇలాగా ఎవరైనా కోపడేటప్పుడు ఆయన ఇప్పుడు అంటారు, ఇదేనయ్యా మీ చదువుకున్న వాళ్ళు చేస్తున్న తప్పు, అక్కడ కొళాయిలు కట్టేసి ఉన్నాయా లేదా చూసుకోవాలిగా మనం, వాడు బిల్లు ఇస్తున్నా ఎవరికి నష్టం, వాడు బిల్లు కడుతున్నా ఆ నీళ్లు అలా పోతూ ఉంటే నష్టం ఎవరికి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజలన్నీ నష్టపోతారు కదా, అలాగే కరెంట్ అనవసరంగా అక్కడ బల్బులు వెలుగుతూ ఉంటే నష్టం ఎవరికి, నేషన్కి నష్టం కదా ఇవన్నీ.
మనం ఎక్కడ పడితే గృహస్థితి మన పట్ల ఇక్కడ ఉన్న ఈ విదేశీయులకి ఏ రకమైన భావన కలుగుతుంది, మనకి డిసిప్లిన్ లేదని అనుకోరా వాళ్ళందరూ, తెల్లపోయారు అందరూ. ఆయన చదువుకుంది ఎప్పుడు? ఫోర్త్ క్లాస్. చదువుకి సంస్కారానికి సంబంధం ఉండదు. ఇంకొకటి ఏం చేశారు తెలుసా? ఆయనకు చిన్న మొట్టమొదట బీడి కొట్టు ఉండేది. ఫస్ట్ ఆయన వ్యాపారం స్టార్ట్ చేయకముందు ఆ బీడి కొట్టు దగ్గర ఒక కుర్రాడు వచ్చాడు సిగరెట్ కొనుక్కోవడానికి, బీడి కొనుక్కోవడానికి. ఆయన బీడి ఇవ్వల, డబ్బులు తీసుకుని బీడి ఇచ్చాను, చేసేది వ్యాపారం, 10 రూపాయలు తీసేసుకుని ఇచ్చి పంపించి. పిల్లాడి భవిష్యత్తు ఆలోచించాడు. మీ నాన్నగారిని పిలవమన్నారు ఆయన, పిలుచుకొచ్చాడు. ఏమయ్యా నువ్వు పిల్లవాడికి సిగరెట్ తీసుకురమని బీడీ దమ్మని పంపావు, వాడు కూడా ప్రయత్నం చేసి ఒక దమ్ము లాగితే ఏమవుతుంది అప్పుడు? పంపించొచ్చా ఇలాంటి వస్తువుల కోసం పిల్లల్ని కోపడి పంపించారు ఆయన. అది సామాజిక బాధ్యత, అది సామాజిక స్పృహ, అది పౌర స్పృహ. మనలో ఎంతమందిలో ఉందమ్మా ఇది? ఒక ఆవిడ ఇట్లాగే జపనీస్ లేడీ ట్రైన్లో కూర్చుని, మనం మామూలుగా ట్రైన్లోకి వెళుతుంటే వేరుశనగ తొక్కలు తినేసేసి అరటి తొక్కలు అలా పారేస్తాం కదా కంపార్ట్మెంట్లో. ఒక ఆవిడ జపాన్ నుంచి వచ్చి ప్రయాణం చేస్తూ ట్రైన్లో కూర్చుని ఇవన్నీ తీసి ఒక సిల్క్ బట్టలో మూట కట్టిందంట. పక్కన మన ఇండియన్ ప్రయాణం ఇదేంటండి అంత చెత్తనంత అంత అందమైన బట్టలో మూట కట్టి పెడుతున్నారు ఏంటంటే, ఇలా చెత్తను చూపించి మీకు మీ మనసుకు జగుప్స కలిగించే అధికారం నాకెక్కడది, అందుకని మీ మనసుకు చెత్తను చూడకుండా చేదరించుకుంటాం కదా, మీకు చేదరింపు కలగకుండా బాధ్యత పడుతున్నాను నేనని చెప్పింది అమ్మాయి. అది పౌర బాధ్యత మనకుందా అది? అది అదే ఇప్పుడు వస్తున్న పాయింట్. నీకు ఏం చేస్తున్నావమ్మా అన్నావు కదా, పంచభూతాలు అడిగాం. ఇప్పుడు రామాలయం కట్టిన తర్వాత ఇప్పుడు మనందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి ఈ పంచభూతాలతో కూడినటువంటి పంచశీల పథకాన్ని తీసుకెళ్ళాలి మనం. 5 పాయింట్స్ ఏమిటది? మొట్టమొదటి పాయింట్ సమరసత. రాముడికి మెచ్చే పనులు మనం చేయాలి. సమరసత, అందరిలోనూ ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం. ఇక మతాలతో కొట్లాడుకోకుండా ధర్మంతో వ్యవహరించాలి. మతం అనే కూడని స్థితి నుండి ధర్మం అనే కూడలికి చేరాలి. ఓకే, మతాలు కాదు ఇంపార్టెంట్, ధర్మం ఇంపార్టెంట్. ఇక సమరసతను పాటించాలి అందరిలోనూ. కులాలు మతాలతో కొట్లాడుకోకూడదు. ఇక సింపుల్గా చెప్తే, నీకు ఎలాబరేట్ చెప్తే నీకు టైం పడుతుంది. రెండవది కుటుంబ బోధన. ప్రతి ఇంట్లోనూ కూడా ఇప్పటి నుండి మనం అసలు కుటుంబ జీవితానికి ఎలా జీవించాలో తానుగా దిగివచ్చి, తండ్రి బిడ్డలు తల్లిదండ్రులు సంతానం ఎలా ఉండాలో, గురు శిష్యులు ఎలా ఉండాలో, అన్నదమ్ములు ఎలా ఉండాలో, స్నేహితులు ఎలా ఉండాలో, భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలో, పరిపాలించే రాజు ఎలా ఉండాలో మనకి బోధించి వెళ్ళిన వాడు రాముడు చూపిన మార్గం వేసి రాముడే కదా, రామయ్య. కాబట్టి ఇప్పుడు కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవాల్సిన కర్తవ్యం మన మీద ఉన్నది. విడిపోయినటువంటి భార్యాభర్తలందరూ కలవవలసినటువంటి ధర్మం ఉన్నది, అవసరం ఉన్నది ఏమ్మా. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో కలుసుకున్నప్పుడు వీటి మీద చర్చించుకోవాలి. భోజనం చేసేటప్పుడు, లేదా నిద్రపోయేటప్పుడు, సమయం దొరికినప్పుడు, సెలవు రోజును కుటుంబం అంతా కలిసి పిల్లలతో కూర్చుని మన యొక్క ఇతిహాసాల గురించి, మన భారతీయ ధర్మాన్ని గురించి, రాముడు గురించి, ధర్మరాజు గురించి, మన భాగవతం కృష్ణుడు గురించి, ఇవన్నీ ఇంట్లో చర్చ జరగాలి. కుటుంబ బోధన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన దీని పట్ల వాళ్ళకి అనురక్తిని పెంచాలి. 3వది పర్యావరణం. ఇందాక మనం అనుకున్న పర్యావరణం పట్ల కూడా స్పృహ కలిగించాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్లో నేర్పిస్తున్నారు. మొన్న మన దగ్గర కార్తీక వనభోజనాలకు వస్తే భోజనాలు చేసి విస్తరాకులు ఎక్కడ పడితే అక్కడ పరిస్థితి, ఒక చిన్న పాప నేను అక్కడే ఉన్నా, మమ్మీ అట్లా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, డస్ట్బిన్లో వేయాలి మమ్మీ అని తల్లికి పిల్ల చెప్తోంది. అంటే అన్ని చోట్ల ఇటు కుటుంబం దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా పర్యావరణం పట్ల చిన్నపిల్లలకి విద్యాబోధనలోనే నేర్పించాల్సినటువంటి అవసరం ఉండి, మనం కూడా ప్రాచీన కాలంలో పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టకుండా కొన్ని పద్ధతులు మనం అవలంబించేవాళ్ళం. సపోజ్ పిల్లలు పుట్టిన తర్వాత పుడతారు అనుకోగానే అమ్మలు అమ్మమ్మలు ఏం చేసేవారు, మన పాత చీరలు పాత పంచలన్నీ చక్కగా కట్ చేసి కుట్టి లంగోటాలు తయారు చేసి వాళ్ళకి కట్టేవారు, కింద రబ్బర్ షీట్ వేసేవారు ఏమ్మా. అప్పుడప్పుడు అది తడుస్తూ ఉన్నప్పుడల్లా పిల్లవాడు తడికి అమ్మను పిలిచి ఏడ్చేవాడు, అమ్మ పరిగెత్తికెళ్ళి వాడు హత్తును చేసి అమ్మ యొక్క కావాలి వాడికి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఆ ప్లాస్టిక్ డైపర్లు కట్టేస్తున్నాం. అది ఎప్పటి వరకు తోసేపు ఉంచుతుంటే వాడికి జబ్బులు వస్తున్నాయి, స్కిన్ పాడవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి.
ఆ పద్ధతులన్నీ పట్టుకొస్తే అప్పుడేమవుతుంది, ఈ ఈ డైపర్లు ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాం మనం రోడ్ల మీద? ఎక్కడ చూసినా నీకు అయ్యే కనపడతాయి ప్లాస్టిక్ కవర్లు. కాబట్టి మనకు ప్లాస్టిక్ సంచులు కుట్టుకునేవాళ్ళం, కాకి సంచులు కుట్టుకునేవాళ్ళం, అదే సంచితోనే వెళ్ళేవాళ్ళం, అదే సంచితోనే పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అట్లా ఆ విధంగా మన పర్యావరణాన్ని కాపాడాలి అంటే ఈ ప్లాస్టిక్ వాడకాలే కాకుండా, నువ్వు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి, కరెంటుని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి, భూమిలో కలిసిపోయే పదార్థాలు ఏ విధమైనటువంటి వాటిని వాడుకలో తేవాలి, ఇవన్నీ కూడా పర్యావరణం పట్ల ఏసీలు విపరీతంగా పెట్టేసి, కార్లు విపరీతంగా కొనేసి, వాటి నిండా రోడ్ల నిండా వదిలేసి అలా కాకుండా పర్యావరణం పట్ల మనందరికీ కూడా శ్రద్ధ పెట్టాలి. నాలుగవది స్వభావ జాగరణ అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి స్వభావాన్ని జాగృతం చేసుకుని దాని ద్వారా మనలో ఒక మార్పు, ఇందాక అనుకున్నామే ఆ మార్పు, మనలో ఉన్న శక్తిని వెలికి తీసుకోవాలి. మానవ ధర్మంగా ఏమిటి నా స్వభావం, నేనేం చేయాలి, నేను ఎందుకు పుట్టాను, అసలు మిగతా జీవరాశులకి నాకు ఉన్న తేడా ఏమిటి, వాటికి ఆలోచన శక్తి లేదు, నాకు ఆలోచించే బుద్ధి ఇవన్నీ నాకు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, నేను ఈ బుద్ధి జ్ఞానంతో నేనేం చేయాలి, నేనేమి పట్టుకెళ్ళనని తెలుసు కదా, చనిపోయినప్పుడు ఇక్కడే ఉండిపోతాయని తెలుసు కదా, కాబట్టి దీని పట్ల నేనేం చేయాలి, స్వభావాన్ని మనం జాగృతం చేసుకోవాలి. ఐదవది ఇందాక మనం అనుకున్నట్టుగా సివిక్ ఒబీడియన్స్. నువ్వు అన్నావే అమ్మ ఇది కూడా పెద్దవాళ్ళు చెప్పాలా ప్రభుత్వాలు చెప్పాలా అని. ప్రకృతికి ఒక చట్టం ఉంది, ప్రకృతి చట్టం ప్రకారం మనం జీవించడం అనేది ఒకటి పర్యావరణంలో. రెండవది ప్రభుత్వం కూడా కొన్ని నియమాలు పెడుతుంది మనకి, ఆరోగ్యకరమైన నియమాలు. ఆ నియమాలను కూడా ఉల్లంఘించకుండా దాన్ని కరెక్ట్గా అమలు పరచడం. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదుగా, ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడుగా, క్యూలోనే వెళ్ళాలి, కాళ్ళు హార్న్ కొట్టకూడదు, టైం పంక్చువాలిటీ, ఇవన్నీ వాళ్ళ చట్టాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు అధిగమించకుండా ఎట్లయితే పాటిస్తున్నారో, మన భారతదేశంలో కూడా రోడ్డు మీద ప్రయాణించే వాడి దగ్గర నుంచి, ఇంట్లో వ్యవహరించే వాడి దగ్గర నుంచి, చట్టాన్ని గౌరవించేటటువంటి దీంట్లో ఉల్లంఘించకుండా, లంచాలు ఇవ్వకుండా మనని మన పౌరధర్మాన్ని పాటించగలడం అనేది సివిక్ ఒబీడియన్స్. ఈ ఐదు కూడా మనం కరెక్ట్గా కనుక పాటించగలిగితే అప్పుడు ధర్మం నాలుగు వైపులా విలసిల్లుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాముడిని తను తెచ్చిపెట్టుకున్నందుకు అందరికీ కూడా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు రామరాజ్యం, అప్పుడు రామరాజ్యం, రామరాజ్యం అంటే అదే కదా. రామరాజ్యం అంటే అసలు మీనింగ్ ఏమిటి? సీతా అన్వేషణ. ఇందాక నేను చెప్పాను శక్తిని అన్వేషించుకో, నువ్వు గొప్పవాడివి, ప్రతి మనిషి యూనిక్కే, ఎవడి శక్తి వాడుకుంది, ఎవడి గొప్పతనం వాడుకున్నది. ఇప్పుడు ఆ విధానం ఏంటో అతనికి తెలుసు, అతని శక్తి అది, నీ శక్తి నీది, నా శక్తి నాది, ఎన్ని శక్తులు కలిపి ఒక చోటుకు మనకూడదు ఏమవుతుంది, గొప్పదవుతుంది కదా. కాబట్టి వాటన్నింటినీ కలిపి ఒక చోటుకి పోతి చేస్తే ఎట్లాగో సీత అన్వేషణ జరగాలి, శక్తిని అన్వేషించుకో. ఆ తర్వాత వారధి నిర్మాణం జరగాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కులాలు మతాలన్నీ కరిగిపోవాలి, మన వ్యక్తిత్వాలు మన గోత్రనామాలన్నీ కరిగిపోయి ఏ విధంగా అయితే పశుపక్షాదులు ఉడతలతో సహా వారధి నిర్మాణంలో పాల్గొన్నాయో, అందరం కూడా ఈ ఈ భారత జాతి యొక్క నిర్మాణంలో అందరం కూడా పాల్గొని పునర్నిర్మాణంలో పాల్గొనగలగాలి. అప్పుడేమవుతుంది దశకంఠ సంహారం జరగ, అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలని సంహరించుకోవాలి, అప్పుడు రామరాజ్యం సిద్ధిస్తుంది. ఇది రామాయణం యొక్క ఎసెన్సు. దీనిని కొంతవరకైనా పాటించడానికి ఇప్పటి నుండి ప్రభుత్వాలు ప్రజలు కూడా అనుసరించడానికి ప్రయత్నం చేస్తే రామరాజ్యం సిద్ధిస్తుంది. ఇది రామరాజ్యం యొక్క టోటల్ ఎసెన్స్ అను, దాని యొక్క అంతరార్థం. ఈ దిశగా మనం ప్రయాణం చేద్దాం. ఇది జాతి యొక్క పునర్నిర్మాణానికి అయోధ్యలో పూరించిన శంఖారావం ఏదైతే ఉన్నదో అది అందరం కూడా అందుకోగలిగినప్పుడు, ఎప్పుడు కూడా విశ్వగురుస్థానంలో ఉంది నా భారతదేశం, ఇప్పుడు మరింత గొప్పదైనటువంటి పూజనీయ స్థానంలో ఎలాగూ ఉంటుంది, ఇంకా మరింతగా ఆవిడ ఆనందపడేటట్టుగా, భారతమాత గర్వపడేలాగా, నా బిడ్డలు ఇలాంటి వాళ్ళు అని చెప్పుకునేటట్టుగా మనం మారాలి. మనం మారుదాం, యుగం మారుతుంది, సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిస్తాం, అందరం యోగులం కానక్కర్లేదు, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. ఈ మూడు సూత్రాలు మనం పాటిస్తే తప్పకుండా మనం అనుకున్న అందరూ యోగులం కాదు, నిరుపయోగులం నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. ఈ మూడు నినాదాలు మనం తీసుకోవాలి. ఉందమ్మా ఇది మాత్రం, ఇది చేద్దాం, ఏమంటావు? చాలా బాగా చెప్పారమ్మా.
థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా మంచి మంచి విషయాల్ని ఇవాళ మా ప్రేక్షకులకు తెలియచేశారు. మీ విలువైన సమయాన్ని మా కోసం, మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలమ్మ. నమస్కారం. చాలా సంతోషం తల్లి. అమ్మ చల్లగా చూడాలి నేను శ్యామలాదేవి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మంచిదమ్మా.